సీఎం కేసీఆర్ నేడు వరంగల్ దామెర క్రాస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రతిమా మెడికల్ కళాశాల ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిమా వైద్య కాలేజీ యజమానులకు అభినందన తెలిపారు. ఉద్యమం ప్రారంభించిన సమయంలో పుట్టిన వాళ్ళు ఇప్పుడు వైద్య విద్యార్థులు ఉన్నారని, తెలంగాణ ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించామన్నారు. కేంద్ర మంత్రులు ఇక్కడ తిట్టిపోతారు, ఢిల్లీకి వెళ్ళి అక్కడ అవార్డు ప్రకటిస్తారన్నారు. కేంద్రం సహకరించకపోయినా 33 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు తెచ్చుకోవచ్చని, అన్ని మెడికల్ కాలేజీలు వస్తే రానున్న రోజుల్లో వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. పీజీ సీట్లు పెరుగుతున్నాయని, ఉక్రెయిన్ లాంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఇక ఉండదన్నారు. వరంగల్లో మెడికల్ సిటీ నిర్మాణం జరుగుతుందని, ఇది పూర్తి అయితే హైదరాబాద్ వాళ్ళు వరంగల్కి వచ్చి చికిత్స తీసుకునే పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు. కేవలం 2800 మెడికల్ సీట్లు రాష్ట్రంలో ఉండేవి, ప్రైవేట్ గవర్నమెంట్ అన్ని కలిపి. ఈ రోజు 6500 మందికి మెడికల్ సీట్లు మన దగ్గర ఉంది. నేను చెప్పినటువంటి మెడికల్ కాలేజ్ అన్నీ కంప్లీట్ అయిపోతే దాదాపు 10,000 కూడా దాటిపోయేటువంటి పరిస్థితి పోతాం. అప్పుడు చాలా అద్భుతమైన పద్ధతిలో మనం ముందు పోయే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ దీన్ని మన రాష్ట్రం మనం సాధించడానికి ఎంతమంది చచ్చిపోయినాం, ఎన్ని ఉద్యమాలు చేసినాం, ఎన్ని లక్షల మంది జైల పాలైనాం, ఎన్ని దశాబ్దాల కాలం పట్టింది, తెలంగాణ ఇంత నష్టపోయింది. ప్రపంచానికే ఒక అద్భుతమైనటువంటి ఎక్సలెంట్ ఫుడ్ చైన్ అందించాల్సిన భారతదేశం వంచబడతా ఉంది, ఆ అవకాశాలను కోల్పోతా ఉంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.